హలో అండి, ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు హోమ్ వ్లాగ్స్. ఈరోజు నేను రవ్వ కేక్ చేస్తున్నాను. అది కూడా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, మీకు చూపిందాం. ఫస్ట్ టైం సక్సెస్ అయిందో లేదో కూడా చూపిస్తాను. అది ఓవెన్లో చేస్తున్నానండి, ఓవెన్లోను ప్లస్ నాన్ స్టిక్లో చేస్తున్నాను. అది సక్సెస్ అయిందో లేదో కూడా మీరు చూడండి. ఫస్ట్ నేను టూ కప్స్ నూక్ తీసుకుని రవ్వ తీసుకున్నాను. ఇది ఉప్మా రవ్వ అండి, వైట్ రవ్వ ఉంటుంది కదా అది. దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం లావుగా ఉంటుంది కదా. ఇంకా ఫైన్ పిండిలా చేసుకోవాలి మనం దాన్ని. దాన్ని నేను 2 కప్స్ తీసుకున్నాను. తీసుకుని ఒక బౌల్లో వేసుకుని తర్వాత 1 కప్ సేమ్ అదే కప్ నేను 2 కప్స్ తీసుకున్నాను కదా నూక, అదే కప్తో మళ్ళీ ఒక కప్ నేను 2 కప్ నూక తీసుకున్నాను కాబట్టి 1 కప్ మిల్క్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి. అంటే నానబెట్టాలి నూకని, ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ 30 మినిట్స్లో మనం మిగతా ప్రాసెస్ కూడా చేద్దాం. దీన్ని అయితే నెమ్మదిగా నిదానంగా ఉండలు లేకుండా కలపాలండి. సారీ అండి, అంటే నాది ట్రైపాడ్ విరిగిపోయింది మళ్ళీ, అందుకని నేను ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. నాకు అంటే హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు, అందుకే షేక్ అవుతుంది. చూసారా, నేను కలిపేసాను కదా. కలిపేసిన దాన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఒక 30 మినిట్స్. ఇలాగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ తీసుకున్నాను, 1/2 కప్ అండి. 2 కప్స్ నూకకి 1 కప్ మిల్క్ తీసుకున్నాం కదా, 1/2 కప్ మనం మైదా తీసుకోవాలి. 1 కప్ తీసుకున్నా పర్లేదు, నేను 1/2 కప్ తీసుకున్నాను. మీరు తీసుకుంటే 1 కప్ తీసుకోండి. కొంచెం ఎలా అంటే దానికి స్టామినా అంటూ ఉంటుంది. నేను ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను కాబట్టి చెప్తున్నా. ఓకే, దీంట్లో 2 కలిపి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కలిపి 1 స్పూన్ అవ్వాలి. అది వేసాను నేను. అది వేసేసి దాన్ని స్ట్రైన్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఒక కప్పు మైదా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా, అంటే కొంచెం మీకు లాస్ట్నే తెలుస్తుంది, నేను చూపిస్తాను అప్పుడు చెప్తాను. ఇక్కడ నేను ఏంటంటే 1 కప్ మిల్క్లో కొంచెం లెమన్ స్వీట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. అది కొంచెం పెరుగులో అవుతుంది కదా, నాది ఆల్రెడీ పెరుగు ఉంటే దాంట్లో మిల్క్ వేసుకుని పక్కన ఉంచుకున్నానండి. బటర్ మిల్క్ మనకి మ్యాక్సిమం బటర్ మిల్క్ కావాలి, కావాలితే 1 కప్పు మిల్క్లో స్వీట్ చేసుకున్న లెమన్ వేసుకుని పక్కన ఉంచుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా చేసుకోవచ్చు. దాని తర్వాత 30 మినిట్స్ అయిపోయింది. చూసారా ఎంత గట్టిపడిపోయిందో, నూక నానబెట్టాం కదా మనం. మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈ బ్యాటర్ ఒకటి, మనం పిండి జల్లిచ్చాం కదా అదొకటి, ఒకటి బటర్ మిల్క్, 3 పార్ట్స్ కదా. ఇప్పుడు ఇది కొంచెం గట్టిపడింది కాబట్టి దీంట్లో కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా నానబెట్టిన దాంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి, అలాగే షుగర్ కూడా వేసుకోవాలి దీంట్లో. అంటే 1 కప్పు ఆయిల్ వేసాను కదా, 2 కప్స్ నూకకి 1.5 కప్పు షుగర్ పడుతుందండి. నేను దీంట్లో 2 వేసాను, ఒకటి పంచదార వేసాను, ఒకటి తేనె కూడా వేసాను. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుని దీన్ని బాగా బీట్ చేస్తున్నాను. మన నానబెట్టిన నూకు ఉంది కదా, దాంట్లో ఆయిల్ వేసుకుని బీట్ చేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ పడుతుంది. అలా బీట్ చేసుకున్నాక నేను 1.5 కప్పు షుగర్ వేయాలి. మీకు కావాలితే అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు. ఇలా మనం మధ్య మధ్యలో గట్టిపడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఎలా అంటే కొంచెం దోశ బ్యాటర్లా రావాలండి ఇది. దీని తర్వాత కొంచెం షుగర్ వేసుకుని మనం బీట్ చేసుకోవాలి మొత్తం 1.5 కప్. తేనె కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. నేనైతే 2 వేసాను. 2 వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది. వేసాను నేను, షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకుంటూ బాగా ఎలా అంటే మనకి షుగర్ అంటూ కనిపించకూడదండి, కావాలితే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా షుగర్ వేయడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం షుగర్ తగులుతూ ఉంటుంది కదా, అందుకని. షుగర్ వేసాను కదా, ఇప్పుడు మైదాపిండి బ్యాటర్ మనం చేసుకున్నది దీంట్లో వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం మనం బటర్ మిల్క్ తయారు చేసుకున్నాం కదా, అది మొత్తం వేసుకుంటూ మనం కలుపుకోవాలి. నేను బటర్ మిల్క్ చెప్పలేదు కదా, అది 1 కప్ అండి. మనం 1 కప్ మిల్క్, 1 కప్ బటర్ మిల్క్, మళ్ళీ 1.5 కప్ షుగర్, 1/2 కప్ మైదా,
టూ కప్స్ సారీ నూక తీసుకున్నామండి. నేను మొత్తం మెజర్మెంట్ అండి డిస్క్రిప్షన్ బాక్స్లో కంపల్సరీ ఇస్తాను నేను. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇంతేనండి ప్రాసెస్. ఇది ఎలా అంటే మనం దోశ బ్యాటర్లో కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీకు. కానీ మీకు ఆయిల్ ఎక్కువ అంటే ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం కేక్ అనేది మెత్తగా వస్తుంది. ఈ బటర్ వీటికన్నా ఆయిలే బెస్ట్, దీంట్లో చాలా బాగుంటుంది. చూసారా దోశ బ్యాటర్లో వచ్చింది. సారీ చూసుకోలేదు నేను వీడియో, నేను ఎలా తీసాననేది. చూసా దోశ బ్యాటర్లో ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను గ్రీస్ చేశాను కదా, దీంట్లో వేస్తాను నేను. నేను దీంట్లో కూడా వేసాను కానీ కళాయిలో మాత్రం సక్సెస్ అవ్వలేదండి. ఎలా అంటే మాడిపోయింది, చూసుకోలేదు నేను. ఆయిల్ గ్రీస్ చేసుకుని మనం దీంట్లో వేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవడమే. దీంట్లో చేసేటప్పుడు నేను ఇది అట్ల దోశ ప్యాన్ ఉంది కదా అది పెట్టుకుని పైన నాన్ స్టిక్, మనం వేసుకునే బ్యాటర్ నాన్ స్టిక్ గిన్నె ఉంది కదా అది పెట్టి చేశాను. కానీ అంటే మామూలుగా అయితే వస్తుంది. దీంట్లో నేను మైదా తక్కువ వేయడం వల్ల కొంచెం ఎలా అంటే కొంచెం పొడి పొడిగా వచ్చేసింది, సరిగ్గా రాలేదు. అందుకే చెప్పాను మైదా హాఫ్ కప్ కదా 1 కప్ వేసుకోండి. ఇలా ఓవెన్ కాకుండా ఇలా చేసుకునేవాళ్ళు. ఓవెన్ అయితే మాత్రం 1/2 కప్ సరిపోద్దు. ఓవెన్ కాకపోతే మాత్రం ఇలా 1 కప్ వేసుకొని ఇలా చేసుకునేవాళ్ళు. 1 కప్ వేసుకోండి మైదా. అంతే ఫ్రెండ్స్, కేక్ ఎలా రెడీ అయ్యిందో చూపిస్తాను. నేను ఓవెన్లో పెట్టేసా. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో 50 to 60 మినిట్స్ పెట్టాలండి. చూసారా కేక్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక తప్పు జరిగింది. ఏంటంటే కేక్ అంతా బాగానే వచ్చింది కానీ ఈలోగా మా పిల్లలు తీస్తానని చెప్పి కింద పాడేశారండి. మొత్తం కింద మొత్తం విరిగిపోయినట్టు వచ్చింది. కానీ చాలా సక్సెస్ అయింది ఓవెన్లోది. కానీ కళాయిలో అవ్వలేదు అందుకే చూపించలేదు మీకు. ఓవెన్లోది అయితే సక్సెస్ అయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. కానీ మళ్ళీ క్లియర్గా చూపిస్తానండి, ఎందుకంటే పిల్లలు పాడేయడం వల్ల చూపించలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.